ఇది పాలేరు రిజర్వాయర్. ఈ రిజర్వాయర్ కట్టినాడు, ఈ పాలేరు పాతకాలం కోసమే ఈ రిజర్వాయర్ కట్టారు అన్నాడు. ఈ రిజర్వాయర్ ద్వారా కూసుమంచి, నేలకొండపల్లి రెండు మండలాల్లో 25,000 ఎకరాలకి పారు గంట కింద ఈ పాతకాలంని తీయటం జరిగింది నిజాం కాలంలో. ఆనాటి నుంచి ఈనాటి వరకు పాతకాలంకి ఎప్పుడు 5 అడుగుల వరకు కూడా పాతకాలంకి నీళ్ళు ఇవ్వటం జరిగింది. ఈ ఈ చర్య ఈ ఈ పాలేరు పాతకాలం కింద సంబాని చంద్రశేఖర్ మంత్రిగా ఉండగా, తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా ఉండగా, రామరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రిగా ఉండగా, ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు మంత్రిగా ఉండగా ప్రతి వాళ్ళు కూడా ఆర్బుదండ్ ఇచ్చి ఈ పంట పొలాలను కాపాడటం జరిగింది. ఈ మధ్య కాలంలో కేసీఆర్ ప్రభుత్వంలో మిషన్ భగీరథ అనేది ఏర్పాటు చేసి ఈ నీళ్ళు అనేది 12 అడుగులు తగ్గకుండా ఉండాలని చెప్పి పాలేరు పాతకాలం నీళ్లు బంద్ అన్నారు. కానీ అయినా కానీ పోయినసారి కూడా పోయిన ఎమ్మెల్యే కూడా నీళ్లు కంటిన్యూస్ ఇచ్చింది. కానీ ఇప్పుడు కూడా కంటిన్యూషన్ వరుసతాళ్ళు మేము ఏమంటున్నాం అంటే ఒక్క 1 మంత్ నెల అయితే అన్ని పొట్ట తీసులే ఉన్నాయి పొలాలు. 15 రోజులకోసారి తడి ఇచ్చినా కానీ నెల రోజుల్లో 3 తాళ్ళు ఇస్తే పంటలు వేయబడతాయి. దగ్గర దగ్గర 100,000 రూపాయలు 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టున్నారు ఈ పాలేరు పాతకాలం కింద. చెరుకులు కూడా అదే విధంగా ఇంకొక 15 రోజులు అయితే చెరుకులు కూడా అయిపోతాయి. ఈ చెరుకులకి ఒరికి రెండింటికి ఒక్క నెల ఇచ్చి 3 తళ్ళు ఇచ్చి ఆదుకుంటే చాలు.